నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ్ ఈరోజు రెసిపీ పల్లీ చిక్కీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్న చిన్న టిప్స్తో ఈ చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు ముప్పావ కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి బెల్లం అనేది వైట్ కలర్లో గట్టిగా ఉండే బెల్లాన్ని తీసుకుంటే చిక్కీ అనేది అంత క్రిస్పీగా రాదు నేను ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఉండే బెల్లాన్ని తీసుకున్నాను కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది అవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత పల్లీలను వేసుకొని అన్ని వైపులా బాగా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చపాతీ కర్రతో స్లోగా రోల్ చేసుకోవాలి ఇలా స్లోగా రోల్ చేసుకున్న పల్లీలను పొట్టు చేరిగేసి పల్లీలను పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక చపాతీ పీట మీద నెయ్యిని అప్లై చేసుకొని పెట్టుకుంటున్నాను మీరు ఈ చపాతీ పీటకు బదులుగా ఒక స్టీల్ ప్లేట్ని కానీ లేదంటే బట్టర్ పేపర్ మీద కానీ నెయ్యి లేదా నూనెని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అందులో తురుము పెట్టుకున్న బెల్లాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బెల్లంలోని ఎటువంటి నలకలు లేవండి ఒకవేళ మీకు బెల్లంలో నలుకలు ఉన్నాయి అనిపిస్తే ఇలా కరిగిన తర్వాత వడగొట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా పాకం పొంగులు వస్తున్నప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం నీళ్లు తీసుకొని కొంచెం పాకాన్ని వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇంకా పాకం రెడీ అవడానికి టైం పడుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని కొంచెం పాకాన్ని వేసుకొని ఇలా చేతితో దగ్గరికి జరిపి ఇలా తుంచితే చూడండి పాకం ఎలా ఇరిగిందో ఇలా వెళ్ళంతో తుంచినప్పుడు పాకం ఇరిగితే పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే పల్లీలను కూడా వేసుకుని బాగా అంతా కలుపుకోవాలి ఇలా అన్ని వైపులా బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పీట మీదకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గరిటితో అన్ని వైపులా సమానంగా సర్దుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసుకున్న చాకుతో ఇలా చుట్టూ అంతా దగ్గరికి జరుపుకుంటున్నాను ఒక చపాతీ కర్రకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యట్టు ఇలా రోల్ చేసుకోవాలి మీరు ఈ చపాతీ కర్రకు బదులుగా స్టీల్ గిన్నెను కూడా వాడుకోవచ్చు ఇలా కొంచెం చల్లారిన తర్వాత కత్తితో ఘాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో చూడండి ఇలా చాకుతో ఎలా అంటే ఎలా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు చిక్కి ఎంత క్రంచీగా వచ్చిందనేది విరిచి చూద్దాం చూడండి ఎంత ఈజీగా విరిగిపోయిందో ఎక్కువ బల్లం ఏమి ఉపయోగించడం జస్ట్ ఇలా అనంగానే విరిగిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేట్ వాటర్ అండ్ హోమ్ ఫుడ్